తెలంగాణలో పరిపాలన పరమైన కార్యక్రమాలు చకచక సాగిపోతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఇది జరిగిన 24 గంటల్లోనే అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా శనివారం జరగనుంది. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. అసలు ప్రోటెం స్పీకర్ పాత్ర ఏమిటి, ఆయన నియామకంలో అనుసరించే పద్ధతులేమిటి అన్నదానిపై చాలామంది ఆరా తీస్తున్నారు. లోక్సభ ప్రోటెం స్పీకర్ పద్ధతిలోనే శాసనసభ ప్రోటెం స్పీకర్ను నియమిస్తారు. సాధారణంగా సీనియర్ సభ్యుడినే ఎందుకు ఎంపిక చేస్తారు? అయితే అందరికన్నా సీనియర్ అయిన సభ్యుడినే ఎంపిక చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ప్రోటెం స్పీకర్ కోసం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మొదట కొందరు సీనియర్ సభ్యుల జాబితా రూపొందిస్తోంది. ఆ తర్వాత గవర్నర్ ప్రోటెం స్పీకర్ను ఎంపిక చేస్తారు. లోక్సభలో అయితే ఈ బాధ్యత రాష్ట్రపతి తీసుకుంటారు. సాధారణంగా అయితే ఎన్నికలు జరిగిన వెంటనే ప్రోటెం స్పీకర్ను నియమిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడం, స్పీకర్ ఎన్నిక జరిగే వరకు సభను నిర్వహించడం వీరి ప్రధాన విధి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేయడం లేదా మరణించడం జరిగిన సందర్భాల్లోనూ ప్రోటెం స్పీకర్ను నియమిస్తారు. స్పీకర్ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నది లేనిది తేల్చే బలపరీక్షను ప్రోటెం స్పీకర్ నిర్వహిస్తారు.